తమిళనాడులోకి ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లాకు సరిహద్దులో ఉన్న శ్రీకలహస్తిలో రెడ్ అలర్టు ప్రకటించారు అర్బన్ సిఐ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో తనిఖీలు నిర్వహించారు సెక్యూరిటీ సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు తమిళనాడులోకి ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లాకు సరిహద్దులో ఉన్న శ్రీకలహస్తి దేవస్థానంలో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్బన్ సీఐ నాగార్జునారెడ్డి మీడియాతో మాట్లాడారు ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు హై అలర్టు ప్రకటించినట్లు తెలిపారు శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానానికి దేశం నలుమూలల నుండి అనేక భక్తులు వస్తుంటారని తెలిపారు వారి భద్రత దృష్ట్యా దేవాలయంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించకుండా భద్రపరిచిన సెల్ఫోన్ కౌంటర్లను లగేజీ కౌంటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశామన్నారు సెక్యూరిటీ సిబ్బందికి తగిన సలహాలు సూచనలు ఇచ్చి వారిని అప్రమత్తం చేశామని తెలిపారు పూతల పట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు తనిఖీల్లో స్థానిక డీఎస్పీ నాగేంద్రుడు పాల్గొన్నారు